YCP బెదిరింపులను సైతం లేక చేయకుండా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థిని దొమ్మలపాటి మీనా ప్రియాంక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటా ప్రచారం చేస్తూ బీరువా గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మీనా ప్రియాంక సుధీర్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు తమ వార్డుకు వచ్చి తీవ్రంగా బెదిరింపులు ఒత్తిళ్లకు పాల్పడుతూ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అంతేగాక వార్డులోని ఓటర్లను సైతం రకరకాల ప్రలోభాలకు గురిచేయడంతో పాటు అధికార పార్టీ అభ్యర్థికి కాకుండా మిగతా వారికి ఓటు వేస్తే అమ్మఒడి, విద్యాదీవెన, చేయూత ఇంకా రేషన్ కార్డులు వంటి జగనన్న పథకాలన్నీ అందనివ్వమంటూ బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. రామచంద్రపురం పట్టణం రెండు పరిస్థితులు మార్గం రాష్ట్రంలో అక్కడ అది ఖచ్చితంగా కట్ చేస్తా ఉంటే అసలు జరగలేదు. ప్రతి ప్రభుత్వ పథకం ప్రతిదీ కూడా అరుగుడే వస్తుంది. ఏ పథకం ఎవరు ఆర్మీటర్ ఇచ్చేందుకు భయం లేకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. అదేవిధంగా నాకున్న ఆదరణ చూచి ఓరలేక అనేక రకాల ఎన్ని పరిస్థితులు ఏమి ఏమైనా రెండో వాటిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీనా ప్రియాంక వెళ్ళడం తదితరంగా దానికి చిల్పేట ఓటర్లో ఎవరికి భయపడరు. ఆ ఓటర్లు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. నాకు మంచి ఉపయోగించి మా ఏదైతే బీరువా గుర్తుందో ఆ యొక్క బీరువా గుర్తు మీద ఓటేసి మాకు విజయం చేయకుండా సహకరించాలని అందరూ